हाय एवरीवन, मनमु बीपीसी सेकंड इयर जुवालजी सब्जेक्ट को संबंधी फिजियोलॉजी एक्सपेरिमेंट अने प्रयत्न चेद्दाम। सो ई सारी 2022 संवत्सरानिकि संबंधी 100% सिलबस अनेटुवंटिदि उंटदि काबट्टि मनकु ई ओक फिजियोलॉजी एक्सपेरिमेंट लोपल मोत्तमु 5 टापिक्स उंटायि। ఈ 5 టాపిక్స్ లో నుంచి ఒక టాపిక్ మనకు తప్పకుండా రావడం జరుగుతుంది, దీనికి 5 మార్కులు అనేటువంటిది కేటాయించడం జరిగింది। సో 5 టాపిక్స్ ఏంటంటే, ఒకటి లాలాజల అమైలేజ్, తర్వాత పిండి పదార్థము, తర్వాత గ్లూకోజ్, తర్వాత లిపిడ్స్, తర్వాత ఆల్బుమిన్ టెస్ట్। ఈ 5 రకాలైనటువంటి టెస్టులు ఏవైతే ఉన్నావో దీనిలో నుంచి ఒకటి తప్పకుండా మనకి ఎగ్జామ్ లో వస్తుంది। సో ఇప్పుడు మనము ఆల్బుమిన్ టెస్ట్ అనేటువంటిది ఏ విధంగా చేయాలి అనేటువంటిది చూద్దాం। మరి దీనికి ఏమేం కావాలంటే, ముఖ్యంగా పరీక్ష నాళికలు కావాలి, అదే విధంగా గాఢ నత్రికామ్లం కావాలి, ఇచ్చినటువంటి శాంపిల్, ఈ మూడు అంశాలు అనేటువంటివి తప్పకుండా అవసరం పడతాయి ఈ పరీక్ష చేయాలంటే। సో ఎగ్జామ్ లో ఎట్లా ఉంటుంది మనకంటే, ABCD అని గుర్తించినటువంటి నాలుగు బీకర్లు ఉంటాయి ఎగ్జామ్లో మనం వెళ్ళంగానే। ఆ నాలుగు బీకర్లలో నాలుగు రకాలైనటువంటి శాంపిల్స్ ఉంటాయి, ఏ శాంపిల్ ఏంది, ఏ శాంపిల్లో ఏముంది అనేటువంటిది మనకేం చెప్పరు ఎవరు। ఏ పరీక్ష ఈ ఐదిట్లో ఏది తీసుకున్నా సరే ABCD అని చెప్పేసి గుర్తించబడినటువంటి ఒక నాలుగు బీకర్లు ఉంటాయి। ఆ పరీక్ష చేయాలంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్బుమిన్ టెస్ట్ వచ్చింది, ఒక నాలుగు పరీక్ష నాళికలు తీసుకోవాలి, అక్కడ ABCD అని చెప్పేసి గుర్తించబడినటువంటి నాలుగు బీకర్లు ఉన్నాయి, అప్పుడు మనం ఏం చేయాలి, ఏ బీకర్లో ఉన్నటువంటి నమూనాను ఏ అనేటువంటి పరీక్ష నాళికలో, బిది బిలో, సిది సిలో, డిది డిలో వేసుకొని దానికి ఏమి యాడ్ చేయాలనో అది యాడ్ చేసుకుంటే దేంట్లో అయితే రిజల్ట్ వచ్చిందో, అంటే ఏలో వచ్చిందా, బీలో వచ్చిందా, సీలో వచ్చిందా, డీలో వచ్చిందా, దాన్ని బట్టి మనం ఫలితం అనేటువంటిది రాయడం జరుగుతుంది। సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బి అనే పరీక్ష నాళికలో రిజల్ట్ వచ్చింది అనుకోండి, దాని గురించి మనం మెన్షన్ చేస్తాం ఈ రకంగా। సో ఇప్పుడు మాత్రం మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు నేను పరీక్ష చేసి చూపిస్తున్న తర్వాత ఒక పరీక్ష నాళిక అయితే తీసుకుంటున్నాను నేను, ఆల్బుమిన్ టెస్ట్। సో దీంట్లో మనము ఉద్దేశం రాసేది ఉంటుంది, ప్రయోగ మూల సూత్రం రాసేది ఉంటుంది, పరికరాలు రాసేది ఉంటుంది, ప్రయోగ విధానము రాసేది ఉంటుంది, ఫలితం రాసేది ఉంటుంది। ప్రయోగ మూల సూత్రము అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే దీనికి ఒక మార్క్ అనేటువంటిది కేటాయించబడింది కాబట్టి ఖచ్చితంగా ప్రయోగ మూల సూత్రము ప్రిన్సిపల్ అనేటువంటిది రాయాలి। ఇప్పుడు మనం ఆల్బుమిన్ టెస్ట్ చేస్తున్నాం, ఆల్బుమిన్ టెస్ట్కి ఏమేమి అవసరం అంటే గాఢ నత్రికామ్లం అవసరం, తర్వాత శాంపిల్, శాంపిల్లో ఏముంటుంది మనకు తెలిసిగా ఆల్బుమిన్ ఉంటుంది। దీనికి ఎట్లా ప్రయోగం చేస్తారనేటువంటిది చేస్తూ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం। ఫస్ట్ ఏం చేయాలి మనం అంటే, గాఢ నత్రికామ్లం ఏదైతే ఉందో ఒక 2 ml గాఢ నత్రికామ్లాన్ని మనము ఒక పరీక్ష నాళిక లోపలికి తీసుకోవాలి। జాగ్రత్తగా తీసుకోవాలి, ఇట్లా ఒక 2 ml గాఢ నత్రికామ్లాన్ని తీసుకోవాలి। తీసుకున్న తర్వాత ఈ యొక్క శాంపిల్ ఏదైతే ఉందో, శాంపిల్ ఏదైతే ఉందో మనం ఈ యొక్క శాంపిల్ను నిదానంగా ఈ యొక్క పరీక్ష నాళిక యొక్క గోడల వెంబడి నిదానంగా మనము వదలాల్సి ఉంటుంది। సో చూడండి, ఇట్లా పరీక్ష నాళిక గోడల వెంబడి ఇచ్చినటువంటి శాంపిల్ను ఇలా నిదానంగా వదలాలి।
గమనించండి కదలొద్ద అన్నమాట కదిలితే రిజల్ట్ అనేటువంటిది రాదు కాబట్టి కొంచెం నిదానంగా ఏం చేసినాం ఫస్ట్ మనం ఒక పరిశనాలికను తీసుకొని దానికి ఒక 2 ml గాఢ నత్రికామలం కలిపినం గాఢ నత్రికామలం కలిపిన తర్వాత ఇచ్చినటువంటి శాంపిల్ ఏదైతే ఉందో ఆయొక్క శాంపిల్ ను తీసుకొని ఒక పరిశనాలిక యొక్క గోడల వెంబడిలా నిదానంగా వేయాల్సి ఉంటది सो ई रकंगा परीक्षणालिक यొక్క గోడల వెంబడి ఇచ్చినటువంటి శాంపిల్ ను నిదానంగా వేయాలి వేసినప్పుడు చూడండి ఒకసారి గమనించండి మధ్య లోపల ఒక తెల్లటి వలయం అనేటువంటిది వచ్చింది అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే గాఢ నత్రికామ్లానికి మరియు శాంపిల్ కు మధ్య లోపల ఒక తెల్లటి వలయము అనేటువంటిది ఏర్పడింది అంటే దీని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఇచ్చినటువంటి శాంపిల్ లోపల ఆల్బుమిన్ కలదు అని నిర్ధారణ అవుతుంది సో ఇది నిదానంగా చేస్తేనే వస్తది ఫాస్ట్ గా చేస్తే రాదు కదిలింది అనుకోండి పోతది సో దీని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ప్రిన్సిపల్ ప్రయోగ మూల సూత్రం సో ఒక గాఢ నత్రికామలము అనేటువంటిది ఆల్బుమిన్ ను ఆమ్ల అల్బుమినేట్ గా మారుస్తది అల్బుమిన్ను అవక్షేపము చేసి ఆమ్ల అల్బుమినేట్ గా మారుస్తుంది అని రాస్తే ఒక మార్క్ వస్తది ఓకే ఏం చేసినాం మనం ఫస్ట్ ఒక పరీక్షణాలిక తీసుకొని ఒక 2 ml గాఢ నత్రికామలం అనేటువంటిది ఒక పరీక్షణాలిక లోపలికి తీసుకున్నాం ఇచ్చినటువంటి శాంపిల్ ఏదైతే ఉందో దానిని ఒక పరీక్షణాలిక గోడల వెంబడి నిదానంగా మనము యాడ్ చేస్తూ పోతే గాఢ నత్రికామ్లానికి మరియు శాంపిల్ కు మధ్య లోపల ఒక తెల్లటి వలయం అనేటువంటిది రింగ్ అనేటువంటిది వచ్చింది చూడండి గమనించండి రింగ్ వలయము సో ఈ రకంగా వస్తది సో ఇప్పుడు దీంట్లో అల్బుమిన్ అనేటువంటిది కలదని నిర్ధారణ అయ్యింది అప్పుడు ఫలితంలో ఏం రాస్తాం మనం అంటే ఏ బీకర్ లో అయితే మనం అనుకున్నాం ఏ బి సి డి అని చెప్పేసి ఉంటాయి అని చెప్పేసి ఏ బి సి డి శాంపిల్స్ లోపల నాలుగు పరీక్షణాలికలు ఏబిసిడి అనేటువంటి పరీక్షణాలికలు తీసుకొని సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డి అనేటువంటి పరీక్షణాలిక లోపల ఈ రకమైనటువంటి రిజల్ట్ వచ్చినట్లయితే డి అనేటువంటి పరీక్షణాలికలో ఆల్బుమిన్ ఇచ్చినటువంటి శాంపిల్ లో ఆల్బుమిన్ కలదని నిర్ధారణ అయినది అని రాసేస్తే సరిపోతుంది సో ఇట్లా రాసి ఇది చేసి చూపిస్తే మనకు 5 మార్కులు అనేటువంటి వస్తాయి మనకు ఓకే సో రైట్ గమనించండి ఈ విధంగా ఓకే రైట్ సో ఇది ఆల్బుమిన్ టెస్ట్ అనేటువంటిది సింపుల్ గా చేయొచ్చు మనం కదలకుండా అయితే సింపుల్ కదిలితే మాత్రం ఇబ్బంది రాలే 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 నాకంటారు లెక్క సో కదిలించొద్దన్నమాట సో ఇది ఆల్బుమిన్ టెస్ట్ తిరిగి మళ్ళా మళ్ళా మనం ఇంకొక నెక్స్ట్ ఇంకొక ప్రయోగం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం ఓకే థాంక్యూ వెరీ మచ్ థాంక్స్ టు ఆల్